అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముందుగా నేను గురువు వందనం, మా గురువు గారికి వందనం చెప్తున్నాను. మిస్సెస్ హైమావతి గారు మా మ్యాథ్స్ టీచర్. నేను ఆవిడని మేనమ భార్య, మా అత్తయ్యగా కంటే కూడా గురువు గారిలాగానే ఎక్కువ భావిస్తూ ఉంటాను. ఆవిడలో నేను బాగా నచ్చింది ఏంటి అంటే పట్టుదల, మ్యాథమెటిక్స్ జీనియస్, విల్ పవర్ అండ్ పర్సివేరెన్స్. ఈ నాలుగు బాగా నన్ను ఆకర్షితం చేశాయి. నన్ను ఎప్పుడూ ఆవిడ స్పెషల్ స్టూడెంట్గా, డియర్ స్టూడెంట్గానే ట్రీట్ చేసేవారు. నేను కూడా షీఈస్ ద బెస్ట్ టీచర్ అండ్ డియర్ టీచర్ టు మీ. చాలా నేర్చుకున్నాను ఆవిడ దగ్గర నుంచి. ప్రతి విషయంలోనూ హర్ మెటిక్యులస్ ప్లానింగ్ కానీ, హర్ నేచర్ ఆఫ్ వర్క్, ఇంట్రికేట్ వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. సో యాజ్ ఎ స్టూడెంట్ కూడా నేను ఎప్పుడు మ్యాథ్స్, విచ్ ఈస్ వెరీ గుడ్ అట్ అరిథమెటిక్, మెన్సురేషన్, విజువలైజేషన్స్ అన్ని చాలా బాగా చెప్పేవారు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ మెషర్ చేయడం కానీ, డయాగ్రామ్స్ వేయడం కానీ, షీ యూస్ టు స్టార్ట్ విత్ గోడ సున్నం వేయాలంటే హౌ టు క్యాలిక్యులేట్ ద ఏరియాస్. అండ్ ఇప్పుడు అందరూ గూగుల్ సెర్చ్ అవన్నీ చేస్తున్నారు. అవన్నీ లేకుండా కూడా చాలా బాగా చెప్తూ ఉండేవారు. అది ఎప్పుడు బాగా అర్థమయ్యేది కాదు. ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు నీడ ఎంత దూరం పడుతుంది, ఆ డిస్టెన్స్ ఎలా గేజ్ చేయాలి. ఇప్పుడంటే గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, యూ హ్యావ్ సో మెనీ అదర్ ఆన్లైన్ సర్వీసెస్ అవైలబుల్. బట్ వితౌట్ ఎనీ ఆఫ్ దిస్, ఐమ్ టాకింగ్ అబౌట్ 40 ఇయర్స్ బ్యాక్, ఎంత క్లియర్, క్రిస్టల్ క్లియర్గా కాన్సెప్ట్స్ చెప్పారంటే, ఐ ఆల్వేస్ బిలీవ్, బికాస్ ఐఎమ్ ఆల్సో ఎ టీచర్, ఐ బిలీవ్ ఇన్ లెర్నింగ్ ద ఫండమెంటల్స్, ద ఫండమెంటల్ లెవెల్, విచ్ ఇస్ అ లైఫ్ లాంగ్ లెర్నింగ్. అంటే అది ఎప్పటికీ మర్చిపోవు అన్నమాట. వన్స్ యువర్ ఫండాస్ ఆర్ క్లియర్, యూ కెన్ అప్లై ఇట్ టు ఎనీ గివెన్ సిచ్యుయేషన్. సో ఐ హావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హర్. తర్వాత అప్పట్లో ఏంటంటే జనరల్ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అని అంటే, ఇప్పుడు అదేం లేదు, అందరూ అన్నీ చదువుతున్నారు. సో జనరల్ కాంపోజిట్కి సమ్ కాన్సెప్ట్స్ వర్ డిఫరెంట్ అన్నమాట. సో అండ్ ఐ డిటర్మిండ్ ఏదైనా సరే ఎంపీసీఏ చేయాలి. ఇట్ వాస్ కన్సిడర్డ్ కింగ్ ఆఫ్ ద సైన్సెస్. సో చేయాలి అని డిసైడ్ చేసుకున్నప్పుడు మా అత్తయ్య నాకు సమ్మర్ టైంలో 10th క్లాస్ అయిపోయాక షీ యూజ్డ్ టు అరేంజ్ క్లాసెస్. ఈ బ్రిడ్జ్ ద గ్యాప్ అనమాట, ఈ జనరల్ కాంపోజిట్ ఏమి కాన్సెప్ట్స్ మిస్ అయ్యాయో అవన్నీ చాలా చక్కగా చెప్పేవారు నాకు. అయితే అవి చెప్పి ఆ గ్యాప్, ఇప్పుడు మనము యాక్చువల్గా వెన్ వీఆర్ ఇన్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, వి టాక్ అబౌట్ బ్రిడ్జ్ కోర్సెస్, ఫౌండేషన్ కోర్సెస్, బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ హై స్కూల్, జూనియర్ కాలేజ్ టు ద హయ్యర్ ప్రొఫెషనల్ కోర్సెస్, దెన్ టు హయ్యర్ ఎడ్యుకేషన్. వీ హ్యావ్ నౌ వెరీ హై లెవెల్ సెమినార్స్ కండక్టింగ్ అండ్ సో ఆన్. అంటే వీ చెక్ అవుట్ అ ప్రోగ్రామ్, ఎట్లా బ్రిడ్జ్ చేయాలి, హౌ పీపుల్ యూనో ట్రై టు గెట్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ అని. అది 40 ఇయర్స్ బ్యాకే ఉన్న చాలా మంచి బ్రిడ్జ్ కోర్సెస్ కండక్ట్ చేసి, షీ నెవర్ అలౌడ్ మీ టు ఫీల్ దట్ ఐ హ్యావ్ నాట్ పర్స్యూడ్ కంపోజిట్ మ్యాథమెటిక్స్. చాలా బాగా చెప్పేవారు. చెప్పడమే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఏదో ఇచ్చి ప్రాబ్లమ్స్ ఇచ్చి చేస్తూ ఉండు అని చెప్పి ఒక్కనే ఆ వంటింట్లో వెళ్ళిపోయి ఏదో ఒకటి వితిన్ 10 to 15 మినిట్స్ మంచి స్వీట్స్, పల్లి పట్టి ఎస్పెషలీ, వితిన్ నో టైం తీసుకొచ్చి మంచిగా పెట్టేవారు. అదేదో ఇది బాగుంది, చదువుకోవడమే కాకుండా ఏదో ఒకటి తినడానికి అత్తయ్య ఉంటే ఏదో ఒకటి వస్తుంది. ఈవెన్ టిల్ రీసెంట్లీ ఆల్సో ఎప్పుడు వచ్చినా ముందు అవన్నీ పెట్టుకుని, ఎవరైనా చూడడానికి వస్తున్నారని ముందు రెడీగా పెట్టుకుని, దెన్ షీ యూస్ టు ఎంటర్టైన్ పెట్టి. తర్వాత ఆ జీనియస్ మ్యాథమెటిక్స్ అయితే షీ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ హర్ పేరెంట్స్. సో మేము స్కూల్లో ఉన్నప్పుడు ఎలా అనుకునేవాళ్ళం అంటే, ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందంటే మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు, అబ్బాయి మీ అత్తయ్య ఎగ్జామ్ కండక్ట్ చేసిందంటే షీ యూస్ టు హ్యావ్ ఎ కంపైలేషన్ ఆఫ్ ఓల్డ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ విత్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రియల్లీ రియల్లీ టఫ్. షీ యూస్ టు బ్రింగ్ దోస్ బుక్స్, డిక్టేట్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ దాట్. అమ్మ బాబాయ్ ఇంకా అయిపోయింది, ఆ బుక్లోంచి వచ్చాయి, మనకేదో మామూలు చేసుకుంటామంటే చేసేసుకుంటాం, ఆ బుక్లోంచి తీసి ఎక్కడెక్కడి నుంచో తీసిస్తే అయిపోయింది, ఇంకా అయిపోయినట్టే అనుకునేవాళ్ళు. అత్తయ్య పరీక్ష పెడితే అత్తయ్య టెస్ట్ 100% వచ్చిందంటే యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ గ్రేట్, 100% ఇన్ లైఫ్, దట్ ఇస్ బెస్ట్ అష్యూర్డ్ అనమాట.
from Delhi. That was our admiration towards her teacher abilities. And for every competition, for every activity, academic, curricular, co-curricular, extracurricular, she used to encourage us, encourage me. I am talking about my own self. So pretty competition, you must be there, you must participate, and encourage Chesavaru. I learned a lot. I used to participate in many competitions, and today what I am is because of our own foundation, laid down by the high school teachers, especially my own teacher, Mattaya. Atte katte kuda ani teacher andave naaku baaga ishtam ani adi alla chestundevanu. Tarata eppudaina maaku ee examination ippudante SSA edo antunnaru idu oka quarterly half yearly unit test atla undedi. So dasara time lo గెట్ టుగెదర్స్ అంటే ఇప్పుడు ఇదివరకులాగా గెట్ టుగెదర్స్ అంటే సోషల్ గ్యాదరింగ్ ఉండేవి కాదు, పెద్దవాళ్ళ డెత్ యానివర్సరీస్ అవి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అది కూడా ఎలా చేసుకునేవాళ్ళు అంటే వాళ్ళు ఏదో పూజలు అవి చేసుకునేవారు. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ యూనో ప్లాట్ఫామ్ ఫెసిలిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యంగ్స్టర్స్ కజిన్స్ టు జాయిన్ అండ్ వీ యూస్ టు హ్యావ్ అవర్ ఓన్ ఫన్ అండ్ ట్రాలింగ్. సో అప్పుడు అనమాట అప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయ్యేవి అనమాట. సో మ్యాథ్స్ పేపర్ అవగానే ఇది వచ్చేది అప్పుడు తెలిసిపోయింది అనమాట, నువ్వు ఈ ప్రాబ్లమ్ చెడగొట్టేసావే, అయితే నువ్వు ఈ ప్రాబ్లమ్స్ని చాలా బాగా చేసావే, వెంటనే ఫీడ్బ్యాక్ వచ్చేసేది అనమాట. సో దట్ వే ఇట్ వాజ్ ఆల్వేస్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హర్. అండ్ దెన్ క్రియేటివిటీ ఈజ్ హర్ ఓన్ ఇన్హరెంట్ క్యారెక్టరిస్టిక్. వాట్ ఎవర్ షీ డస్, వెరీ మెటిక్యులస్ ప్లానింగ్, ఇంట్రికేట్ డిజైన్స్, ఎంత బాగా వేస్తారంటే ముగ్గురు కానీ కుట్టడం కానీ. సో ఎప్పుడైనా మనకి బాగుండకపోతే రాత్రి నిద్ర పట్టలేదు అనుకోండి, మన అయ్యో నిద్ర పట్టలేదు అని నిద్ర పట్టలేదు అనుకుంటాం. ఇప్పుడు మోడీ గారు ఏమంటున్నారంటే టర్న్ ఎవ్రీ క్రైసిస్ ఇన్ టు క్రియేటివిటీ అంటున్నారు. ఆవిడ అప్పుడే 40 ఇయర్స్ బ్యాకే తను ఎప్పుడైనా నిద్ర పట్టకుండా ఏదన్నా ఉంటే కూర్చుని లేట్ నైట్ షీ యూస్ టు డూ అనమాట, స్టిచ్చింగ్ కానీ ముగ్గులు డిజైన్స్ వేయడం కానీ పెయింటింగ్ వేయడం కానీ. ఐ థింక్ షీ యూస్ టు డూ ఈవెన్ పేపర్ కరెక్షన్ ఆల్సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇన్ దట్ ఆడ్ అవర్స్. దట్ ఈస్ హౌ షీ యూస్ టు డూ. ఇప్పుడు పిల్లలందరూ యంగ్స్టర్స్ అందరూ మేబీ డోంట్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, వీ వర్క్ లేట్ ఇన్ టు ద నైట్, లేట్ నైట్స్ లేట్ ఇన్ టు ద మిడ్ నైట్ వీ వర్క్, బట్ వీ కాంట్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అంటుంటారు కదా. షీ యూస్ టు ప్రాక్టీస్ దాట్, షీ ఈస్ ఇన్ ఆన్ కాంటెంపరీ విత్ యూ ఆల్. కాంటెంపరీ స్టూడెంట్స్ ఎలా ఉన్నారో ఆవిడ అప్పుడలాగే ఉండేవారు, నైట్ అంతా వర్క్ చేసేవారు. చాలా షీ ఫీల్స్ నైట్ టైం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, క్వైట్గా ఉంటుంది, సో వీ కెన్ వర్క్ అలాట్ అని అనుకుంటూ ఉండేవారు అనమాట. సో అట్లా దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్. అండ్ ఇన్సిడెంటలీ ఐఎమ్ టీచర్, ఐ జస్ట్ వాంట్ షేర్ విత్ యూ అత్తయ్య, నాకు ఈ గవర్నమెంట్స్ స్టేట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మెరిటోరియస్ అవార్డు వచ్చింది, హ్యాపెన్ టు కోయిన్సైడ్ విత్ యువర్ గెట్ టుగెదర్ ఈవెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అత్తయ్య, హ్యాపీ హెల్దీ వేర్ ఎవర్ యు ఆర్. ఆరోగ్యమే మహాభాగ్యం ఇప్పుడు. సో నీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎంతోమంది గైడెన్స్ తీసుకుంటూ ఎంతోమంది మనవలు మనవరాళ్ళు టీచర్స్ స్టూడెంట్స్ టీచర్స్ కూడా స్టూడెంట్స్ టీచర్స్ టీచర్స్ టీచర్ ఆవిడ చాలామంది టీచర్స్ని ట్రైన్ చేశారు బియ్యడ్ అండ్ ఆల్. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన ఈ మాధవి అండ్ ఆల్ ఆల్సో, షీ హెస్ డన్ వండర్ఫుల్ థింగ్స్, షీ హెస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ పేరెంట్స్ సో వెరీ వెల్ అండ్ షీ హెస్ ఆర్గనైజ్ దిస్ ఈవెంట్. ఐ ఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. I am just not able to make it. I thought this is a nice platform where we can express ourselves freely. All the very best to all the family members and all her sisters and brothers who all gathered here, and along with her other extended family members. Thank you very much.